సహజంగా బిగ్ బ్యాంగ్ వల్ల విశ్వం ఉత్పన్నమైనట్లే భవిష్యత్తులో బిగ్ క్రంచ్ వల్ల ఈ యొక్క విశ్వంలో అన్ని రకాల జీవరాశులు అంతరించే అవకాశం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు ఊహించి చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం విశ్వం విస్తరిస్తూ కొంతకాలం తరువాత ద్రవ్య మరియు శక్తుల సాంద్రత ఈ విధంగా కొన్ని ప్రమాణాల ఆధారంగా జీవం కొనసాగించడానికి అవసరమైనటువంటి శక్తి లభించే అవకాశం అనేది లేకపోవచ్చు. అయితే ఈ పరిస్థితులు అనేవి తగ్గట్టు జీవక్రియలు అనేవి తొలుత నెమ్మదిగా కొనసాగిన ఒక దశలో అది కూడా సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు. అయితే పరిసరాల ఉష్ణోగ్రత జీవజాల ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నంత వరకే జీవులు శక్తిని విడుదల చేయగలవు. అయితే విశ్వంలోని ఉష్ణోగ్రత ఒక కనిష్ట స్థాయి వరకు చేరుకోగలదు. అయితే ఈ యొక్క ఉష్ణోగ్రత -273.15 సెంటీగ్రేడ్లకు చేరుకున్నట్లయితే విశ్వంలోని జీవం ఉష్ణోగ్రత కన్నా ఏమాత్రం తగ్గిన జీవాల యొక్క మనుగడ అనేది ఖచ్చితంగా ముప్పు భారంలో పడుతుంది. కావాలంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకు చలికాలం అంటే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు అనేవి ఏమాత్రం తగ్గినా జీవులన్నింటితో పాటు మనము కూడా ఎంతో అసౌకర్యానికి గురి కావడం జరుగుతుంది. అలాగే అనారోగ్యానికి కూడా గురి కావడం జరుగుతుంది. కాబట్టి కొన్ని ఏళ్ళు గడిచిన తరువాత ఖచ్చితంగా జీవం అనేది అంతరిస్తుంది అనడంలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి కొన్ని సంవత్సరాల తరువాత ఖచ్చితంగా భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అనేది దాని యొక్క మనుగడను కొనసాగించేటువంటి అవకాశాలు అనేవి 0% పడిపోవడం జరుగుతుంది. కాబట్టి చివరకు జీవరాశి అనేది అంతరించక మానదు. అంతవరకు ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే ఒక జీవి అనేది జన్మించిన తర్వాత మరణం అనేది ఏ విధంగా సహజంగా ఉంటుందో అదేవిధంగా ప్రపంచం అనేది ఉద్భవించిన తరువాత ఖచ్చితంగా 100% అంతరించేటువంటి అవకాశాలు అనేవి ఉండక మానవు. కాబట్టి చివరకు అంతం అనేది ఖాయం అలా అని ఎవరు బాధపడదు. ఎందుకంటే ఆ యొక్క అంతానికి ముందే మనం అంతమైపోతాం. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్రజెంట్ ఉన్నంత కాలంలో హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. అంటే ఎప్పుడు ఒత్తిళ్లతో కష్టాలతో సమస్యలతో కాకుండా జీవితాన్ని సాఫీగా ఆనందంగా గడిపినట్లయితే అదే మనకు 1000లతో సమానం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క విలువైనటువంటి జీవితాన్ని సజావుగా కొనసాగించండి. ఓకేనా గైస్, ఇది గైస్ ఇవాళ వీడియోలో. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వీడియో కింద కనపడుతున్నటువంటి ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్లోకి పక్కనే గంటను కూడా ఆల్ అన్ ఆప్షన్ సెట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్. జై హింద్.